దేవుని పనికిరాని నీవు ప్రార్థించుట న్యాయమా? ప్రేమైన దేవుని పిల్లలారా, ఇందులో పని ప్రార్థన ఈ రెండు మనకు కనబడుతున్నాయి టైటిల్లో. ఈరోజు క్రైస్తవ సమాజం ఈ రెండింటిలో ప్రార్థనకిచ్చిన ప్రాధాన్యత, ప్రార్థనకిచ్చిన ప్రాముఖ్యత నేను మీకు చెప్పనవసరం లేదు. మారుమూల గ్రామంలో ఉన్న సంఘాలు మొదలుకుంటే మహానగరాలలో ఉన్న సంఘాలు సంస్థల వరకు అంతటా నేర్పించబడుతున్నది లేదా అంతటా జరుగుతున్నది, అంతటా మాట్లాడుకుంటున్నది ప్రార్థన గురించి తప్ప పని గురించి లేదు అన్నది మనకు కనబడుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక ప్రార్థన పేరుతో ఎందరో పుస్తకాలు రాయటం కూడా మనకు తెలుసు. ప్రార్థన జీవితం అని, ప్రార్థనే ఆయుధం అని, ప్రార్థనతో ప్రపంచాన్ని కదిలించవచ్చని, ఇలా ప్రార్థన పేరుతో ఇప్పటికే క్రైస్తవ్యంలో ఎన్నో పుస్తకాలు కొలువుతీరాయన్నది మనకు తెలిసిన సత్యం. ప్రతి సంఘ కార్యక్రమాలలో ప్రార్థనకిచ్చిన ప్రాముఖ్యత మరి దేనికి ఇవ్వకపోవటం కూడా మనం చూస్తున్నదే. ప్రార్థన పరులుగా, ప్రార్థన యోధులుగా, ప్రార్థన శూరులుగా, ప్రార్థన వీరులుగా ఈరోజు క్రైస్తవ సమాజంలో పిలువబడేవారు కూడా లేకపోలేదు. ఎన్నున్నా ప్రార్థన జీవితం ఉండాలి బ్రదర్ అని అనేవారు కూడా లేకపోలేదు. అసలు ఇంతకు ప్రార్థన అన్నది ఏదైతే ఉందో, ఈ ప్రార్థనను గురించి దేవుడి బైబిల్లో ఏం చెప్పాడో, ఏమి రాయించాడో అనే విషయం మీరు తెలిసే మాట్లాడుతున్నారా, తెలిసే చేస్తున్నారా అన్న ప్రశ్నకు లేదు అన్నదే సమాధానం అని మనకు తెలుసు. ప్రేమైన దేవుని పిల్లలారా, సంఘాలలో వారి వద్ద ఉన్న విశ్వాసులకు ప్రార్థన ఎక్కువగా నేర్పించి వాక్యాన్ని చాలా తక్కువగా నేర్పించడం అన్నది మనం చూస్తున్నాం. ఏ సంఘంలోనైనా వాక్యానికి సంబంధించి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే లేవన్న, కానీ ప్రార్థనకు సంబంధించి మాత్రం ఎన్నో కార్యక్రమాలు వారి కార్యక్రమాలలో చోటు చేసుకోవటం అన్నది మనం చూస్తున్నాం. మామూలు ప్రార్థన, ఉపవాస ప్రార్థన అని, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన పేరుతో గొలుసు ప్రార్థనలని, ఏకాంత ప్రార్థనలని, రహస్య ప్రార్థనలని, ఇలా ఎన్నో రకాల ప్రార్థనలు ఈరోజు క్రైస్తవ్యంలో మనకు కనబడుతున్నాయి. ప్రార్థనకు ప్రత్యేకంగా స్థలాలను కూడా ఏర్పాటు చేసుకొని ప్రార్థన శిఖరాల పేరుతో, ప్రార్థన గోపురాల పేరుతో నేటి క్రైస్తవ్యం ప్రార్థనలో మునిగిపోయిందనటానికి ఇప్పటి వరకు చెప్పిన ఈ మాటలన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రార్థన అన్న మాటలో ఉన్న అర్థం మనం దేవుడితో మాట్లాడటం అని అర్థం. ప్రార్థన అనగా మనిషి దేవునితో మాట్లాడటం. మనిషి దేవునితో మాట్లాడటాన్ని ప్రార్థన అని అంటే, మరి దేవుడు మనిషితో ఎలా మాట్లాడతాడు? మనిషి దేవుడితో మాట్లాడటానికి ప్రార్థన ఉంది, మరి దేవుడు మనిషితో ఎలా మాట్లాడాలి? ఆల్రెడీ దేవుడు మనిషితో మాట్లాడవలసిన మాటలన్నీ 66 పుస్తకాలుగా గ్రంథస్థం చేసి బైబిల్గా మన చేతికి ఇవ్వటం జరిగింది. అనగా దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు ఇప్పుడు అంటే, గదిలోకి వెళ్ళి మోకరిస్తే దేవుడు మాట్లాడతాడనుకుంటే పొరపాటు, లేదా కొండెక్కి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడనుకోవటం అది అవివేకం అవుతుంది. ఒకవేళ అలానే జరుగుతుంది, అలా మాట్లాడతాడు దేవుడు అనుకున్నప్పుడు 66 పుస్తకాల అవసరత లేదు. ఇంకా ఎవరు ప్రార్థన చేసుకున్నా దేవుడు మాట్లాడతాడు డైరెక్ట్గా అనుకున్నప్పుడు ఇక బైబిల్తో పనే ఉంది, బైబిల్ అవసరత ఎందుకు ఇంకా? కనుక ఇప్పుడు దేవుడు సంపూర్ణంగా 66 పుస్తకాల ద్వారా సంపూర్ణ సత్యాన్ని మన చేతికి ఇవ్వటం జరిగిపోయింది. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటే ఈ 66 పుస్తకాలను మనం చదవవలసినదే. అయినా ఈరోజు మనం దేవుడితో మాట్లాడటం అన్నది ఏదైతే ఉందో, దీనికన్నా ప్రాముఖ్యం దేవుడు మనతో మాట్లాడడం అన్న సంగతి మర్చిపోకూడదు. మనం దేవునితో మాట్లాడటం కన్నా దేవుడు మనతో మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, ఆయన మహాజ్ఞాని,
ఆయన మాట్లాడటం వల్ల మనం జ్ఞానవంతులు అవుతాం. ఆయన మాట్లాడటం వల్ల ఎన్నో జ్ఞానంతో కూడుకున్న సంగతులు మనకు అర్థమవుతాయి. మనం ఆయనతో ఏం మాట్లాడగలం, మనం ఆయనతో ఏం చెప్పగలం అంటారు. మీకు అర్థమవ్వాలంటే దేవుడు ఒక మాస్టర్గా మీరు అనుకుంటే, మనమంతా స్టూడెంట్స్. దేవుడు మాస్టర్ అయితే మనమంతా విద్యార్థులం. ఇప్పుడు స్టూడెంట్ మాస్టర్ వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ మాట్లాడితే మంచిదని మీరు అనుకుంటున్నారు? అంటే మాస్టర్ ఎక్కువగా మాట్లాడటం వల్ల పిల్లలు జ్ఞానవంతులు అవుతారని అర్థం. మీరు ఏం మాట్లాడకండి, నేనే మాట్లాడతానని పిల్లవాడు మాట్లాడక ఏం తెలుసని మాట్లాడతాడు? పిల్లలు ఎలా జ్ఞానవంతులు అవుతారు? పిల్లలు జ్ఞానవంతులు కాదు, పిల్లలు వదరవతుల్లా మారిపోతారు. అందుకే పిల్లవాడు తక్కువగా మాట్లాడాలి, మాస్టర్ ఎక్కువగా మాట్లాడాలి, అప్పుడు పిల్లలు జ్ఞానవంతులు అవుతారన్నది ఎంత నిజమో. బైబిల్ కలిగిన క్రైస్తవులంగా మనం దేవునితో తక్కువ మాట్లాడుతూ దేవుడు మనతో ఎక్కువగా మాట్లాడితే బాగుంటుంది. అంటే మరి ఇప్పుడు దేవుడు మనతో ఎక్కువగా మాట్లాడాలంటే మనం చేయవలసిన పని ఎక్కువగా వాక్యాన్ని చదువుతూ ఉండాలి, ఎక్కువగా వాక్యాన్ని ఆలోచించాలి, ఎక్కువగా వాక్యాన్ని మనం ధ్యానించాలి. అంటే ఎంతగా మన వాక్యాన్ని మనం ఆలోచిస్తుంటామో, ఎంతగా వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటామో, అంత జ్ఞానాన్ని దేవుని మాటల్లో నుంచి మనం సముపార్జించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ప్రేమన దేవుని పిల్లలారా, ప్రార్థన అనగా మనం దేవుడితో మాట్లాడటం తగ్గించి దేవుడు మనతో ఎక్కువగా మాట్లాడే కార్యక్రమాన్ని మనం చేస్తే మంచిది. అలానే పూర్తిగా దేవునితో మాట్లాడటం మానేయమన్నది కాదు మన ఉద్దేశం. ప్రార్థన వద్దు అని మనం ఎప్పుడూ చెప్పలేదు. అవండి, తండ్రితో మాట్లాడదని ఎవరంటారంటే, దేవుడు అంటే మన తండ్రి, మనల్ని కన్నవాడు, ఈ లోకానికి పంపినవాడు, ఆయనతో మాట్లాడవద్దు అనటానికి నేనెవరిని. కనుక ప్రార్థన చేయవద్దు అని కాకుండా ఎక్కువగా ఆయన మాట్లాడటానికి అవకాశాన్ని ఇవ్వండి అంటున్నాం. కానీ ఈరోజు చాలామంది ప్రార్థన పేరుతో 24 గంటలు మేము ప్రార్థనలో ఉంటామండి అంటున్నారు. 24 అవర్స్ ప్రార్థనలో ఉంటారట. అంటే 24 గంటలు ఎవరు ఎవరితో మాట్లాడుతుంటారట? మనిషి దేవుడితో మాట్లాడుతుంటాడట. అంటే 24 గంటలు మనిషి దేవుడితోనే మాట్లాడితే ఇక దేవుడికి మాట్లాడే అవకాశం లేదన్నమాట. చాలామంది అండి మాట్లాడుతున్నప్పుడు ఎదుటివాడికి అసలు అవకాశమే ఇవ్వరండి, అలా మాట్లాడుతుంటారు. నోరు తెరిచారంటే నాన్ స్టాప్గా వెళ్ళిపోతుంటాయని మాటలు. అమ్మ మీకు ఒక దండం, రెండు చేతులు ఎత్తే అంతవరకు నోరు మూయరు, వాగుడుకాయ అంటారు వాళ్ళని. అలాంటి వాళ్ళు ఉంటారంట, అసలు అవకాశం ఇవ్వరు మాట్లాడటానికి. చాలా ప్రమాదపడ్డా అలాంటి వాళ్ళతో, మనకు చాలా తలపోటుగా ఉంటుందండి. అందుకే అలాంటి వారు కళ్ళ ముందు కనపడితే ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుంటాం. టైం అంతా తినేస్తారు, మనల్ని తినేస్తారు. ఇప్పుడు 24 గంటలు ప్రార్థన 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 అని ఈరోజు మనుషులు దేవుణ్ణి తినేస్తున్నారండి, దేవుని తినేస్తున్నారు. అయినా ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు ఈ ప్రార్థన అన్నది ఏదైతే ఉందో, ఈ ప్రార్థన అసలు ప్రార్థన పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నావో, ఈ ప్రార్థనలన్నీ దేవుడు పట్టించుకునే ప్రార్థనలేనా, దేవుడు ఆలకించే ప్రార్థనలేనా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలట. ఎందుకంటే మనిషికున్న బలహీనత ప్రార్థన అండి, మనిషికున్న బలహీనత ప్రార్థన. అందుకే చూడండి, బ్రదర్ మా గురించి ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు. అందరూ సేవకుడు ఇంటికి వచ్చినా, ప్రసంగికుడు ఇంటికి వచ్చినా, ఎవడు లేదా మరో విశ్వాసి ఇంటికి వెళ్ళినా ఒకరికొకరు ముగింపులో చెప్పుకునే మాట అంటే తెలుసా అండి, బ్రదర్ మా కోసం మీరు ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు. ఏమంటే సేవకుడు ఇంటికి వచ్చాడంటే ఏమండి, మా కాస్త వాక్యం చెప్పండి అన్న విశ్వాసం మీరు చూసారండి? అసలు చూడరండి, మాకు వాక్యం చెప్పండి అని అనరు. మరి ఏమంటారంటే మా కోసం ప్రార్థన చేయండి అంటారు. అంటే ప్రార్థన కోరుకుంటున్నారు తప్ప వాక్యాన్ని ఎవరు కోరుకోవటం లేదండి. ఇక ఈ ప్రార్థన కూడా ఎలా అయిపోయిందంటే, మనిషి మరో మనిషి కోసం ప్రార్థన చేస్తే బాగుండదు కానీ మనిషి అన్నింటి కోసం ప్రార్థన చేయటం ప్రారంభించేశాడు. అంటే
పక్షికి, జంతువులకు, వస్తువులకు, ఏమండి అన్నింటికీ ప్రార్థనలు జరుగుతున్నట్టుగా ఈరోజు మనం చూస్తున్నామండి. ప్రార్థన అన్నది మీరు ఒకరినొకడు ప్రార్థన చేసుకోనండి, ఒకరి నిమిత్తమే మరొకరు ప్రార్థన చేయండి అన్నాడు. అంతవరకు బాగుంది. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈరోజు అన్నింటికీ ప్రార్థన చేసేస్తున్నాడు. అన్నింటికీ ప్రార్థన అంటే ఒక కర్చీఫ్కి ప్రార్థన చేస్తున్నాడు, ఒక పెన్నుకు ప్రార్థన చేస్తున్నాడు, ఏమండి ఒక షర్టుకు ప్రార్థన చేస్తున్నాడు, ఒక నూనెకి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థించిన నూనె అన్నాడు, ప్రార్థించిన పెన్ను అట, ప్రార్థించిన కర్చీఫ్ అంటున్నాడు. ప్రార్థన ఇక ఆ ప్రార్థించబడిన నూనె కానివ్వండి, అక్కడ ప్రార్థించబడిన మట్టి కానివ్వండి, అందులో ఏదో మహత్యం, అందులో ఏదో మహత్వం ఉందనుకోండి, దాన్ని కొనటం అనేది విశ్వాసంలో వంతైపోయింది ఈరోజు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన పేరుతో ఈరోజు ప్రార్థన ముసుగులో ఈరోజు సేవకులుగా పిలువబడిన వారు వ్యాపారం చేస్తున్నారు అనడానికి మీకు చెప్తున్నారండి. అంటే ప్రార్థన ఏమైపోయిందని బట్టి ఈరోజు వ్యాపారంగా మార్చేసుకున్నారు. అంటే ఈ పెన్నులు మనకి ఇంటి దగ్గర దొరకవా, ఈ కర్చీఫ్లు మనకు దొరికేటివి కావా, ఈ బట్టలు మనకు దొరికేవి కావా, ఈ నూనె మనకు దొరికేది కాదా. కానీ ఇక్కడ ఉన్న దీనికి ప్రత్యేకత ఏంటంటే ప్రార్థించబడింది అంటే నువ్వు కొంటావు. అంటే కేవలం ప్రార్థించబడినవి అన్న ఒకే ఒక కారణంతో, ఒకే ఒక పేరుతో వేల రూపాయల లక్షల రూపాయల వ్యాపారం ఈరోజు స్వస్థత శాలలు అన్న చోట జరుగుతుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. వాస్తవం అండి ఇది. ప్రేమైన దేవుని పిల్లలారా, పైగా వాళ్ళు కూడా మనుషుల యొక్క బలహీనతను ఆసరాగా చేసుకుని వాళ్ళు కూడా మరి ఈరోజు శుభవార్త కానివ్వండి, ఆరాధన కానివ్వండి, బైబిల్ టీవీ కానివ్వండి, రక్షణ కానివ్వండి, ఏ ఛానల్లో మాట్లాడుతున్న వారైనా కానివ్వండి, వాళ్ళు ముగింపులో వాళ్ళు మాట్లాడే మాట కూడా ఏంటంటే మరి ప్రేక్షకులుగా మీ యొక్క ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే దయచేసి మాకు టెలిఫోన్ ద్వారా కానీ, లేదా సెల్ ఫోన్ ద్వారా కానీ, లేదా ఒక ఉత్తరం ద్వారా కానీ మాకు తెలియచేయండి అంటుంటారు. అంటే మీ ప్రార్థన అవసరాలని మాకు చెప్పండి, మీ ప్రార్థన అవసరాలని మాకు చెప్పండి, మేము ప్రార్థనలో ఉంటాం, మేము ప్రార్థిస్తామంటారు. వెంటనే ఆ నెంబర్ తీసుకోవటం, అడ్రస్ తీసుకోవటం, లెటర్ రాయటము, ఫోన్ చేయటము, మన అవసరాలు వారికి చెప్పటము, వారి ద్వారా మన ప్రార్థన చేయించుకోవటం ఇప్పటికే జరిగిపోయిందండి. అంటే ప్రేమన దేవుని పిల్లలారా, ప్రార్థన అన్నది ఎలా అయిపోయిందంటారండి, ఈరోజు క్రైస్తవ జీవితాలలో ఇది ఒక బలహీనతగా మారిపోయింది. అయినా వాళ్ళెవరో ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడని నువ్వు అనుకోవటం అన్నది ఏదైతే ఉందో అది చాలా తప్పది. ఇక పైగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అలా మీ ప్రార్థన అవసరాలు మాకు చెప్పండి అని మాట్లాడుతున్న వారి ఉద్దేశం ఏంటంటే మేమే నీతిమంతులం, మేవే భక్తిపరులం, దేవుడు మా ప్రార్థన వింటాడు, మా మొర ఆలకిస్తాడు, మీ ప్రార్థన దేవుడు వినడు, మీ ప్రార్థన పట్టించుకోడు, మీరు ఎలాగో నీతిమంతులు గారు, మీరు ఎలాగో పాపులు కనుక మీ అవసరాలు మాకు చెప్పండి, మేము దేవుడికి రిక్వెస్ట్ పెట్టుకుంటాం. వీళ్ళేదో భక్తిపరులైనట్టు, వీళ్ళేదో నీతిమంతులైనట్టు. అయినా ప్రేమన దేవుని పిల్లలారా, ఒకసారి దేవుడి మాటల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే అసలు ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు, ఎవరి ప్రార్థనను దేవుడు పట్టించుకోడు అని అన్నాడో ఒక్కసారి బైబిల్లో మనం చూడగలిగితే ఒక మంచి మాట. యోహాను సువార్త 9:31లో దేవుడు పాపుల మనవి ఆలకింపడు, దేవుడు పాపుల మనవి ఆలకింపడని మనము ఎరుగుదుము. అంటే దేవుడు ఎవరి మనవి ఆలకింపడు అని చెప్తున్నాడండి ఇక్కడ, పాపుల మనవి ఆలకింపడు అన్నాడండి. ప్రతికే పాపులెవరు ఏమండి, పాపులెవరంటే వాళ్ళ అవసరాలన్నీ కూడా ఎదుటి వ్యక్తికి చెప్పి ప్రార్థన చేయమని అడుగుతున్నారు. చూసారా వీళ్ళందరూ పాపులా? మీ అవసరాలు వారికి చెబుతున్నారంటే మీరు ఏమనుకున్నారనమాట, మేము పాపులం, మా మనవి దేవుడు ఎలాగో ఆలకించడు, కనుక మా అవసరాలు మీకు చెబుతున్నాము, మీరు దేవుడికి చెప్పండి, అంతేనా? అంటే మీరు ఏమనుకున్నారంటే మిమ్మల్ని మీరుగా మీరు పాపులుగా అనుకొని, మిమ్మల్ని మీరు పాపులుగా భావించి, వాళ్ళేదో గొప్పవారైనట్టు, వాళ్ళేదో భక్తులైనట్టు మీ అవసరాలన్నీ వారికి చెప్పటానికి మీరు సిద్ధమైపోయారు. ఇంతకు అసలు పాపులు ఎవరు, పాపులు ఎవరు అని మనం మరలా బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితేనండి అసలు పాపులు ఎవరో మనకు తెలియాలంటే ముందు పాపం అంటే ఏంటో తెలియాలి. ముందు మరి ఇంతకీ పాపం అంటే ఏంటి అని మరలా మనం బైబిల్లో చూడగలిగితే యోహాను 1:3
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే ఏమవుతుందట? పాపము అన్నాడండి. ఆజ్ఞ అతిక్రమం పాపము. అనగా పాపము అన్న దీనికి నిర్వచనంగా బైబిల్లో మనకి ఏమర్థమైందంటే ఆజ్ఞను అతిక్రమించటం పాపము అన్నాడు. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఇప్పుడు పాపులు అంటే ఎవరన్నమాట? ఆజ్ఞను అతిక్రమించేవారు పాపులు అవుతారు. ఆజ్ఞను అతిక్రమించిన వారు పాపులు అన్నాడు. ఇంతకు ఆజ్ఞ అనగానే ఏంటి? మరలా ఆజ్ఞ అనగానే ఏంటి? ఆజ్ఞ అనగానే చాలామంది అనుకుంటున్నట్టు ఆజ్ఞ అనగానే ఆ పదాజ్ఞలే ఆజ్ఞలు అనుకుంటున్నారు. ఆ 10 ఆజ్ఞలే ఆజ్ఞలు అనుకుంటున్నారు. ఒకవేళ ఆ 10 ఆజ్ఞలే ఆజ్ఞలుగా మీరు ఒకవేళ అనుకుంటే, ప్రారంభంలో దేవుడు ఏదైనా తోటలో అవ్వాదములు పెట్టినప్పుడు ఈ 10 ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయంటారా? ఏమి లేవు కదండి. ఈ 10 ఆజ్ఞలు ఏమి లేవే అప్పుడు? మరి ఒకవేళ ఈ 10 ఆజ్ఞ వ్రాయబడిన ఈ 10 ఆజ్ఞలను అతిక్రమిస్తేనే పాపం అని ఒకవేళ అనుకుంటే ఆదాము పాపి కాకూడదు. మరి ఇంతక ఆజ్ఞ అన్న దానికి సరైన అర్థం ఏంటంటే, ఆజ్ఞ అనగా దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట ఆజ్ఞ. దేవుడు చిట్టు వేశాడు, వేసిన దేవుడు ఆదాముతో చెబుతున్నాడు. ఏమన్నాడు? ఆదాము నువ్వు వాటిని ముట్టకూడదు, నువ్వు వాటిని తినవద్దు అన్నాడు. నువ్వు తినవద్దు అన్నాడు. అంటే తినవద్దు అన్నది ఏంటన్నమాట? అది ఆజ్ఞ. ఇప్పుడు దేవుడు విధించిన, దేవుడు చెప్పిన తినవద్దు అన్న ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని తినటం వల్ల ఆదాము ఏమైపోయాడు? ఆజ్ఞను అతిక్రమించిన వాడయ్యాడు. ఆజ్ఞను అతిక్రమించటం వల్ల ఏమైపోయాడు? పాపిగా మారిపోయాడు. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వాడిగా మారిపోయాడు. అంటే ఇప్పుడు దేవుడు పాపుల మనవి ఆలకింపడు అన్న ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, దేవుడు చెప్పిన మాటను చేయక, లేదా దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతారన్నమాట? ఎవరైనా పాపులవుతారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు క్రైస్తవులైన వారందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు క్రైస్తవుడు అయ్యావా? నువ్వు ఏ రోజైతే క్రీస్తులోకి బాప్తిస్మం పొంది క్రీస్తును ధరించిన క్రైస్తవుడుగాను మారావో, ఆయన శిష్యుడు అయిపోయావో, శిష్యుడు అయిన వెంటనే ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞ ఒకటి ఉంది. అదేంటో తెలుసా? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళండి అన్నాడండి. ఎవరికి చెప్తున్నాడండి ఆయన? ఆయన శిష్యులకండి. మీరు ఆయన శిష్యులేనా? శిష్యులే. బాప్తిస్మం పొందిన వారందరూ కూడా ఆయనకి ఏమవుతారు? శిష్యులు అవుతారు. అంటే మనమంతా బాప్తిస్మం పొందుకున్న వారం అయితే మనమందరం కూడా ఆయనకి శిష్యులమే. ఇప్పుడు ఆయన శిష్యులైన వారికి ఆయన ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళండి అన్నాడు. సర్వలోకమునకు వెళ్ళండి అన్నాడు. నేను సర్వలోకమునకు వెళ్ళను, ఒకే చోట ఉంటాను, ఒకే చోట మోకరేస్తాను, ఒకే చోట ప్రార్థన చేస్తానంటే ఇప్పుడు ఆజ్ఞను ఏం చేస్తున్నట్టు? అంతే కదండి, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, వెళ్ళిన మీరు సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించాలి అన్నాడండి. సర్వలోకమునకు వెళ్ళాలనేది యేసుక్రీస్తుల వారు చెబుతుంటే, నేను ఎక్కడికి వెళ్ళను, ఈ 4 గోడల మధ్యన ఉంటాను, ఈ 4 గోడల మధ్యన మోకాలేస్తాను, మోకాలు వేసిన నేను 24 గంటల ప్రార్థనలోనే ఉంటాను అని అంటున్నారంటే ఆజ్ఞను ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ అతిక్రమిస్తున్నారు. అంటే వీళ్ళే ఎవరన్నమాట? పాపులు అన్నమాట. ఈ పాపులకు నీ అవసరాలు చెప్తావా మరలా? ఇప్పుడు వీళ్ళు పాపులైనప్పుడు ఈ పాపులకు మరలా నీ అవసరాలు చెప్పి దేవుని అడగమని చెప్పటం, ఇది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించండి. అంటే సర్వలోకమునకు వెళ్ళక 4 గోడల మధ్య బందీగా ప్రార్థన అంటూ 24 గంటల ప్రార్థనలో ఉంటున్న వీరిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వీరిని పాపులు అన్నాడండి. వీరిని ఆయన పాపులు అంటున్నాడు. చాలామంది ఉన్న చెడ్డ రోగం ఏంటంటే ప్రార్థన. చాలామంది ఉన్న రోగం ప్రార్థన. ప్రార్థన చేసేటప్పుడు అండి, ప్రార్థన చేసేటప్పుడు ఎంత గట్టిగా ప్రార్థన చేస్తే అంతగా దేవుడికి వినపడుతుంది అన్న ఒక ఆలోచన ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో ఉందండి. ఎంత గట్టిగా మాట్లాడితే దేవుడికి అంత బాగా వినపడుతుందని.
ఎంత గట్టిగా మాట్లాడే దేవుడితో మాట్లాడుతున్నప్పుడు గట్టిగా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడకపోతే వినపడదు ఆయనకు. ఆయనకి ఏమైనా సౌండ్ ప్రాబ్లమా, ఆయనకి ఏమైనా చెవుడు ప్రాబ్లమా, ఆయనకి ఏమైనా దేవుడికి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఆయన ఏమైనా సౌండ్ ఇంజనీర్ అనుకుంటున్నారేంటి? చాలామంది చూడండి అంటే గోపురాల పైన హార్న్స్ పెడతారండి. ఒక హార్న్ అయితే ఏకంగా పరలోకం వైపు తిప్పిపెట్టాడు, అటే బోర్ అటే తిప్పిపెట్టాడు. ఏంది ఆయన ఒకటి కిందికి ఉంది ఒకటి పైకి ఉందంటే కింద ఉన్నదేం ప్రజల కోసం అట, పైకి ఉన్నదే దేవుడి కోసం అట. ఎందుకు మరి ఆయన వినబడాలి కదా మరి. కాబట్టి దేవుడికి గట్టిగా ప్రార్థన చేస్తే వినపడుతుంది అనుకోవటం అన్నది అది నీ అమాయకత్వం. అది ఎందుకంటే నీ మనసులో నువ్వు అనుకున్నా ఆయనకి వినపడుతుంది అని అన్నాడంటే. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మీరు శనగకండి అన్నాడండి. శనగటం అంటే అర్థం ఏంటంటే శనగటం అంటే మౌత్ తీసుకొని మాట్లాడటమా, మైకులో మాట్లాడటమా శనగటం అంటే? లేదు, శనగటం అంటే పక్కవాడు కూడా వినపడదు ఏదో శనుగుతున్నావేంట్రా అంటుంటాం. ఏదో శనుగుతున్నావేంటి కదా గట్టిగా మాట్లాడు అంటే పక్కవాడికి వినబడకుండగా పెదాలు కదిలిస్తూ మాట్లాడుతున్న ఈ మాటలు ఏమంటారు? శనగటం అన్నాడు. అంటే నీ పక్కవాడికి కూడా వినబడకుండగా నీలో నీవు మాట్లాడుకోవటాన్ని ఏమంటారు? శనగటం, శనగటం అంటున్నాడు. ఇప్పుడు పౌలు గారు అదే చెప్తున్నారు, మీరు శనగకుడి. ఎందుకంటే వారిలో అనగా ఇశ్రాయేలీలలో కొందరు శనిగారు, శనిగినందుకు ఏమైపోయారు? సంహరింపబడ్డారు. శనిగినందుకు సంహరింపబడ్డాడంటే వీళ్ళు శనిగిన ఆ శనుగులు ఎవరికి వినిపించాయన్నమాట? దేవుడికి వినిపించాయి, దేవుడికి వినిపించాయి. నీ పక్కవాడికి వినిపించకపోవచ్చు కానీ ఎవరికి వినపడుతున్నాయి? దేవుడికి వినపడుతున్నాయి. శనిగినా వినపడుతుంది అన్నప్పుడు ఎందుకు మౌత్ తీసుకొని చేతులు పట్టుకొని ఎందుకు అంత గట్టి గట్టిగా అరుపులు కేకలు ఎందుకు మాట్లాడుతుంటారు? అలానే ఎప్పుడు అలానే మాట్లాడారు? దేవుడితో మాట్లాడుతున్నప్పుడు అలా మాట్లాడతారండి, మామూలు మనుషులతో మాట్లాడుతున్నప్పుడు మామూలుగానే మాట్లాడతారు. మరి ఏంటో చాలామంది చూడండి, అప్పటి వరకు ప్రశాంతంగా మాట్లాడతారు, అప్పుడు ఒక బ్రదర్ అనే మాట్లాడతాడు, కానీ మైకు తీసుకుంటే మాత్రం ఆ బ్రదర్ కాస్త సాగదీసి అప్పటి వరకు దేవుడు అన్న మౌత్ దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం దేవుడు అని స్పష్టంగా పలకక ఎంత దీర్ఘం తీసి ఎంత గట్టిగా మాట్లాడతాడో మీకు తెలుసు అండి. ఎందుకు ఈ భాష, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎవరికి వినపడదని కూర్చున్న వాళ్ళు ఏమైనా చెట్టు వాళ్ళ, వాళ్ళు మంచివాళ్ళే, అలానే దేవుడికి ఏమైనా వినపడదా? దేవుడికి వినపడుతుంది. అటువంటి ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు? ఇంత గట్టిగా మాట్లాడే అరుపులు కేకలు చేయటం వల్ల చుట్టూ ఉన్న వారికి అదంతా డిస్టర్బెన్స్గా ఉండటం వల్ల క్రైస్తవులు అనగానేనండి సభలకు స్థలాలు ఇవ్వని పరిస్థితి. ఆఖరికి ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే ఏమండి ఇంటి అద్దె కూడా క్రైస్తవులు అయితే మేము వీళ్ళు అద్దెకి ఇవ్వమండి అన్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందండి ఈరోజు. తెలుసంటే సిటీస్లలో ముందు మన అద్దె కోసం ఇంటికి వెళ్ళగానే ముందు వాళ్ళు అడిగే మాట్లాడితే మీరు ఎవరండి అని అడుగుతున్నారు. అంటే మీరు హైందవల క్రైస్తవల ముస్లింసా అని మీకు క్రైస్తవులం అండి అన్నారనుకోండి, అయితే లేదండి అంటారు, అంతే అయితే లేదండి అంటున్నారు. ఎందుకు? క్రైస్తవులైతే అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా గట్టిగట్టిగా అరుపులు కేకలు హల్లెలూయ ప్రైజ్దలాడు అయ్య బాబు ఈ పాటలతో ఈ ప్రార్థనలతో చుట్టూ ఉన్న వారికి ఎవరికి నిద్ర పట్టనివ్వకుండా చేసే వారే క్రైస్తవులుగా ముద్రింపబడిపోరండి. అందుకేనండి కనీసం ఇంటి అద్దె కూడా ఇవ్వటానికి భయపడుతున్నారంటే మీరు ఆలోచించండి. అని మీరు శనగకండి, వారిలో శనిగి సంహారకుల చేత వారు సంహరింపబడిరి అన్నాడంటే శనిగిన దేవుడికి వినపడుతుంది అన్నప్పుడు గట్టిగా ప్రార్థన చేయటం అవసరమా? గట్టిగా చేయటం అవసరం అండి. ఇంకా శనగటం కాదట, ఇంకెంత అడ్వాన్స్గా ఉన్నాడు తెలుసా దేవుడు? మాట నీ నోట రాక ముందే నాకు తెలుసు అన్నాడు. 139వ కీర్తన చూడండి, 139వ కీర్తన 4వ వచనం. యెహోవా నా మాట, యెహోవా నా మాట నా నాలుకకు రాకమునుపే. అంటే నాలుక ఇంకా కదలకముందే అన్నమాట. చూసారా, మాట ఇంకా నా నాలుకకు రాకమునుపే అంటే నోట్లో ఉన్న నాలుక ఇంకా కదలకముందే అది నీకు పూర్తిగా
తెలిసియున్నది అన్నాడంటే, అంటే నువ్వు ఇంకా మాట అనకముందే ఏమంటావో అన్న సంగతి నువ్వు అనకముందే ఎవరికి తెలుసట? అంటే ఎంత అడ్వాన్స్గా ఉన్నాడండి దేవుడు, ఎంత ముందుగా ఉన్నాడు. మరి అటువంటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు గట్టిగా కేక పెట్టడం అవసరమా? నువ్వు గట్టిగా అరవటం అవసరమా ఇప్పుడు? ఎందుకండి ఇవన్నీ వేషధారణ అండి, ఇదంతా కూడా వేషధారణ. అంటే వేషధారణ అవసరం లేదండి. అంటే తండ్రితో మాట్లాడడానికి కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా డాడీ అని గట్టికి పిలవాలి, డాడీ అంటే సరిపోతుంది, వినపడుతుంది ఆయనకు. అదేంటి కళ్ళ ముందు ఉన్నటువంటి నీ తండ్రితో మాట్లాడుతున్నప్పుడు నెమ్మదిగా నిదానంగా నువ్వు మాట్లాడుతున్నావే. ఇప్పుడు దేవుడు ఏమైనా దూరంగా ఉన్నాడు అనుకుంటున్నావా? దేవుడు దూరంగా ఏమీ లేడు. దేవుడు ఎక్కడున్నాడట? ఆయన మన మధ్యనే ఉన్నానన్నాడు. దేవుడు ఎక్కడున్నానన్నాడు ఆయన? మీకు దూరముగా ఉండేవాడని నేను కాను, అంటే మీకు దగ్గరగానే ఉన్నాను అని. మరి దగ్గరగా ఉన్నవాడు ఎలా మాట్లాడతారు చెప్పండి? దగ్గరగా ఉన్నవాడితో మాట్లాడుతున్నప్పుడు గట్టిగా అరుస్తారండి, అరిస్తే నీ నోటి మీద ఒకడు కొడతారాడు, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు రా అని. నేను పక్కనే ఉన్నాను కదా, నిదానంగా మాట్లాడవచ్చు కదా, నెమ్మదిగా మాట్లాడవచ్చు కదా, ఏంటి సౌండ్ పొల్యూషన్ అంటాం. మరి దేవుడు నేను దూరంగా ఉండేవాడనా? కాదు, నేను మీకు దగ్గరగా ఉండేవాడను అని అన్న తర్వాత కూడా అంత అరుపులు అంత కేకలు అవసరం అంటారండి ఇవన్నీ? అవసరం లేదండి, అంత గట్టిగా మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటేనండి చాలామంది ఇక్కడ మరికొంతమందికి ఉన్న రోగం ఏంటంటే ప్రార్థన ఇస్తే చాలండి, ప్రార్థన ఇస్తే చాలండి. అవకాశం మైక్ ఇచ్చారంటే మాత్రం అస్సలు విడిచిపెట్టరండి. ఇంకా ఎక్కడి నుంచి దేశ నాయకులు మొదలుకుంటే ఇంట్లో ఉన్న కుటుంబం వరకు, రాజకీయాలు మొదలుకుంటే సంఘంలో ఉన్న రాజకీయాల వరకు మొత్తం చుట్టుకొని రావటమే సామాన్యంగా విడిచిపెట్టారండి అసలు. అందుకే ఎవరికైనా మైక్ ఇస్తున్నప్పుడు అంటే భయం అవుతుంటుందండి ప్రార్థన అంటే. ఇక్కడ ఎంతసేపు చంపేస్తాడోనని ఎంతసేపు పట్టుకుంటే వదిలి విడిచిపెట్టారండి చాలామంది. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు ప్రార్థన చేయొద్దు అని అంటాం లేదండి. ఎవడ నిజంగా మన తండ్రి మనకిచ్చిన ఒక మంచి అవకాశం అండి, ఆయనతో మాట్లాడే ఒక మహాభాగ్యాన్ని మనకు ప్రసాదించాడు ప్రార్థన పేరుతో. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటేనండి అంత అవకాశం రాదని, అంత సులువుగా రాదు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవటం అది చాలా కష్టమే. ఒక మంత్రి దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక ప్రధానిని కలుసుకోవాలన్నా, ఎవడ అది మన జీవితంలో జరిగే పనేనా అనిపిస్తుంటుందండి మనకు అసలు. అది అంటే భూమి మీద ఒక అధికారంలో ఉన్న ఒక వ్యక్తితో మాట్లాడే అవకాశమే నీకు లేనప్పుడు, మూడు లోకాలను కలిగించి మూడు లోకాలను ఏకకాలంలో ఏలుతూ పరలోకంలో అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన ఆ తండ్రి ఆ దేవుడితో మాట్లాడే అదృష్టాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు ప్రార్థన పేరుతో, ఈ ప్రార్థన ఎంత చక్కగా నువ్వు ఉపయోగించుకోవాలో నీకు అర్థం అవ్వట్లేదు. ఈ మంచి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఎందుకంటేనండి ఈరోజు దేవుడికి వెళుతున్న ప్రార్థనలు క్షణానికి కొన్ని వేల లక్షల కోట్ల ప్రార్థనలు వెళ్ళిపోతున్నాయండి పరలోకానికి. తెలుసు కదండి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులైన వారందరూ అండ్ ఒకేసారి క్షణక్షణానికి ఎంతమంది తమ ప్రార్థనలో మరి ఉంటున్నారో మీకు తెలుసు అండి. ఈ ప్రార్థనలన్నిటినీ కూడా పరలోకంలో ఉన్న దేవుడు వాటన్నిటిని కూడా రిసీవ్ చేసుకుంటున్నాడు అండి. ఆయనే రిసీవ్ చేసుకుంటాడు స్వయంగా, ఆయనకు పక్కనే పిఏ ఎవరు లేరు, ఆయనే స్వయంగా వింటాడు. ఇక్కడ మీరు చూడండి, ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ని కానివ్వండి, ఒక రైల్వే వ్యవస్థను కానీ మీరు చూసినప్పుడు అంటే డైరెక్ట్గా మన కస్టమర్ కేర్ కనెక్ట్ చేయడండి వాడు. ముందుగానే అన్ని ఆప్షన్స్ అన్నీ కూడా ఫీడ్ చేసి పెడతాడు. మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే రెండు నొక్కండి అంటాడు. బ్యాలెన్స్ ఇవ్వరా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మూడు నొక్కండి అంటాడు. ఈ మాటలు వింటున్నప్పుడు అండి అసలు మొత్తానికి వీడు ఎదురుగా ఉంటే వీడు పేకే నొక్కేయాలనిపిస్తుంది మనకు. అంటే డైరెక్ట్గా కస్టమర్ కేర్కి ఇవ్వడనమాట వాడు. అన్నీ విన్న తర్వాత ఇప్పుడు మా కస్టమర్ కేర్ ప్రతినిధితో మీరు మాట్లాడాలనుకుంటున్నారా, అప్పటి వరకు అదే నాయన ఇప్పుడు వస్తాడని చూస్తున్నాం లైన్లోకి అనగానే, అయితే మరలా కాసేపు మీరు వెయిట్ చేయండి అంటాడు. మరలా అక్కడ కూడా అంటే కస్టమర్ కేర్తో మాట్లాడడానికి కూడా మళ్ళా లైన్లో మళ్ళీ కాసేపు వెయిట్ చేయాలట. ఆ తర్వాత కనెక్ట్ అవుతాడు, అప్పుడు కానీ మనం మాట్లాడే అవకాశం లేదు. అంటే ముందుగా ఈ మాట్లాడుతున్న ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడే, మనుషులు కాదు మాట్లాడేది. మనం ఫోన్ కస్టమర్ కేర్ చేయగానే వాళ్ళు మాట్లాడేటి వినడమే తప్ప మనం మాట్లాడితే రెస్పాన్స్ ఏమి లేదు, ఏముండదు. వాళ్ళు చెప్పేది మనం వినటమే, మనం చెప్పేది వాడేవి వినడు. ఎందుకంటే మాట్లాడుతున్నది మనిషి కాదు, ముందుగానే ఆ వాయిస్ అంతా కూడా కంప్యూటర్ సిస్టంలో ఫీడ్ చేసి పెట్టారు. అందుకే మనం ఏదైనా ఫోన్కు మనం చేసినప్పుడు అండి ఆ అవతల వ్యక్తి ఆ నెంబర్ కలిగిన ఆ వ్యక్తి మరి కవరేజ్లో లేనప్పుడు కూడా చెప్పే మాట ఏంటంటే కవరేజ్లో లేడు,
మరి కాసేపు అయిన తర్వాత ట్రై చేయండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, ఏదో ఒకటి చెప్పేస్తుంటుంది. కానీ దేవుడు మనకిచ్చిన ఒక మంచి అవకాశం అండి. అంటే ఏ రోజు నువ్వు ప్రార్థన చేయి తండ్రికి, ఏ క్షణాన నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఎప్పుడు కవరేజ్లో ఉంటాడు తప్ప కవరేజ్లో లేని రోజు లేదండి దేవుడు. ఏ రోజున అర్ధరాత్రి పూట 12 గంటలకు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసేటప్పుడు మరి లైన్స్ అన్ని చాలా బిజీగా ఉన్నాయి, కాసేపు అయిన తర్వాత ట్రై చేయి అన్న మాట ఎప్పుడైనా వినిపించిందా నీకు? లేదు. మరి దేవుడు కవరేజ్ ఏరియాలో ఉండే కాసేపు అయిన తర్వాత ట్రై చేయమన్న మాట మీకు వినబడుతుందా? లేదండి. ఎవడ నిజంగా అండి, అర్ధరాత్రి పూట 12, 1 గంట, 2 గంటల సమయంలో కూడా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే పరలోకమందున్న కన్న తండ్రి నాయనా చెప్పు అని ఆ టైంలో కూడా నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉంటాడండి. ఆ టైంలో మీరు ఎక్కడో బయట ప్రయాణంలో ఇంటికి ఫోన్ చేసి చూడండి, ఏమంటుంది మీ ఆవిడ? ఇక పని పాట లేదా ఈ టైంలోనే ఫోన్ చేసేది, నీకు బుద్ధిగా బొరలేనట్టుంది అంటుంది. ఎందుకు? నిద్ర డిస్టర్బ్ అయిపోయింది ఆవిడకు, నిద్ర డిస్టర్బ్ అయిపోయింది. అంటే నీ ఇంట్లో నువ్వు కట్టుకున్న భార్య అర్ధరాత్రి 12, 1 గంట టైంలో ఫోన్ చేస్తే ఇంత విసుక్కుంటుందే. కానీ నీ తండ్రి, నువ్వు ఏ టైంలో ఫోన్ చేయి, ఆయన నాయన చెప్పు, చెప్పు నాయన చెప్పు అంటాడే తప్ప ఈ టైంలో ఏంట్రా ప్రార్థన అని అన్నాడు ఆయన. అందుకే బైబిల్లో ప్రార్థన చేయడానికి సమయం అని పెట్టాడండి దేవుడు. ప్రార్థన చేయటానికి ఈ సమయంలోనే మీరు ప్రార్థన చేయాలి, ఆ తర్వాత ప్రార్థనలు పరలోకానికి వెళ్ళవు, ఆ తర్వాత అసలు లైన్స్ అన్ని కలవవు అని అలాంటిది అవును పెట్టాడండి దేవుడు అసలు బైబుల్ ఎక్కడైనా? లేదండి. అంటే 24 అవర్స్ నువ్వు ఎనీ టైం నువ్వు తండ్రితో మాట్లాడుకునే ఒక మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు. మరి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని ఎంత చక్కగా మనం ఉపయోగించుకోవాలండి. మొత్తానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అపాయింట్మెంట్ మనకు దొరికిన తర్వాత ఆఖరికంటే ఎంత ముందుగా వెళ్ళిపోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, బిల్వం రోడ్ దగ్గర అక్కడ ఉన్న రిజిస్టర్లో సంతకం చేయాలి, మనకన్నా ముందు 10 మంది ఉంటారు, ఆ 10 మంది వెనకాల మనం ఉంటాము, ముందు ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటారు, అక్కడ కూర్చుంటాం, సరిగ్గా మన దాకా రాగానే ఆయన మన లోపల నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ కాసేపు వెయిట్ చేయమన్నారు అనుకోండి, ఎంత నిరుత్సాహంగా పడిపోతామని. పోనీ ఆఖరికి సాయంకాలం పూట మన టైం వచ్చేసింది, లోపలికి వెళ్ళిపోయాం, ఆ నాకు టైం అయిపోతుంది త్వరగా చెప్పేసి అంటాడు, 2 నిమిషాలు చెప్పేసి బయటికి వెళ్ళిపోవాలి. ఎంత రిస్క్ అండి, ఎంత కష్టంగా ఉంది చూడండి. ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఒక రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రితోనే ఎక్కువసేపు మాట్లాడే అవకాశం మనకు లేదండి. ఆయనతో అపాయింట్మెంట్ తీసుకోవటమే మహా కష్టం, కానీ నీ తండ్రితో, మరి అలాంటి తండ్రితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మాటలు ఎలా ఉండాలి అన్నది ప్రశ్న. నీ మాటలు ఎలా ఉండాలి? ఆయన దేవుడైనా ఖాళీగా ఉన్నాడు, ఖాళీగా లేడండి ఆయన, 3 లోకాలను పరిపాలిస్తున్నాడంటే ఆయన ఎంత బిజీగా ఉంటాడు. అంత బిజీగా ఉన్నా నీ నుంచి ఫోన్ కాల్ వెళుతుంది. నీ నుంచి ఫోన్ కాల్ వెళ్ళటం అంటే ప్రార్థనని. నీ నుంచి ఫోన్ కాల్ వెళ్ళగానే అమ్మో ఏంటి నా కుమారుడు ఏదో ప్రార్థన చేస్తున్నాడు, ఫోన్ చేస్తున్నాడు ఏంటని ఆగి నీ ఫోన్ని వినే పరిస్థితి ఉంది. కానీ ఫోన్ చేసిన తర్వాత ఏంటి నాయన అన్నప్పుడు ఏలే తండ్రి ఈ మధ్యకాలంలో బాగా తలపోటుగా ఉంది తండ్రి అన్నారనుకో, దీనికోసమా నాయన ఫోన్ అంటాడు. ఎందుకంటే ఈ మధ్యకాలం నుండి అసలు దేవుడికి దేవుణ్ణి ఏది అడగాలో ఏది అడగకూడదో మరీ దారుణం అయిపోయింది. ఏది పడితే అది అడిగేస్తున్నారండి. జలుబు చేసిన ఆయనకి చెప్పటమే, దగ్గు వచ్చిన ఆయనకి చెప్పటమే, తలనొప్పిన ఆయనకి చెప్పటమే. అంటే జలుబు, దగ్గు, జ్వరం ఇవి ఇక్కడ తగ్గవా? రూపాయి టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే వీటి కోసం కూడా ఆయన అడగటం ఏం బాగుంటుంది చెప్పండి? ఆయనకి చెప్పటం ఏం బాగుంటుందండి? ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏమండి మా వీధులు లైట్లు వెలగటం లేదని అన్నారు అనుకోండి, ఇంకా బుర్ర ఉందా అంటాడు ముందు. నా దగ్గరకు వచ్చావంటే లైట్ల సమస్య తీసుకొని వస్తావా? ఎవడి మా వీధిలో నేను పందుల పెడత చాలా ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి గారు మీదైనా చర్య తీసుకోవాలంటారనుకో, పందుల పెడత ఎక్కువగా ఉంటే నేను చర్య తీసుకోవటం, అక్కడ వార్డు మెంబర్ ఉంటాడా, సర్పంచ్ ఉంటాడా, ఒక ఎంపీపీ ఉంటాడా, ఏమండి వీళ్ళందరూ ఉన్న తర్వాత నా దగ్గరకు వస్తున్నావేంటి? నువ్వు నా దగ్గరకు వస్తున్నావు అంటే వీళ్ళ వల్ల ఎవరి వలన కానీ ఏదో ఒక ప్రధాన ముఖ్యమైన సమస్య ఉంటే ముఖ్యమంత్రిగా నువ్వు నా దగ్గరికి రావాలి. అప్పుడు నేనేంటో నీకు అర్థమైనట్టు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు నన్ను గౌరవించినట్టు. రూపాయి ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయి ఈ జలుబు కూడా నువ్వు ఆయన చెప్తున్నావంటే దేవుడు అంటే నీకు ఏమర్థమయ్యాడు? రూపాయి ఏ ట్యాబ్లెట్ వేసుకోకుండా 2 రోజుల తర్వాత తగ్గిపోయి ఈ జలుబు గురించి కూడా నువ్వు ఆయన చెప్తున్నావంటే నేనేమనాలి దేవుడు? అందుకేనండి ఒకరోసారి చూస్తాడు, రెండోసారి చూస్తాడు, మూడోసారి చూస్తాడు, ఇక నీ ఫోన్ కాల్ వెళ్ళినప్పుడు ఆయన స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటాడండి. అసలు రెస్పాన్స్ ఉండదు. ఎందుకంటే ఎవరైనా మనకు ఫోన్ చేసి మాటి మాటికి విసిగించేస్తున్నారు అనుకోండి, ఆ నెంబర్ చూడగానే మనం ఏం చేసుకుంటామండి? వెంటనే కట్ చేయటమో లేకపోతే దాన్ని తీసుకొని వెళ్ళి పక్కన పడేయటమో చేస్తామండి. అంతే ఇంకా అంతే మనం రిసీవ్ చేసుకోము ఇంకా. ఎందుకు ఇప్పుడు మాటి మాటికి విసిగిస్తున్నాడు ఫోన్ చేసి? ఏమంటే ప్రార్థన పేరుతో దేవుణ్ణి విసిగించేవారు కూడా లేకపోలేదండి ఈరోజు సమాజంలో.
విసిగించేస్తున్నారట. యశాగ్రంథం మీరు చూడగలిగితే, యశాగ్రంథం 1వ అధ్యాయం, యశాగ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూడగలిగితే ప్రియులారా, యశాగ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో మీరు మీ చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు నేను కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను. చూసారా, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. కారణం, మీ ప్రార్థనలతో విసిగిపోయా నేను, మీ ప్రార్థనలతో విసిగిపోయాను. నీ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చినా నేను ఎత్తనిక. కారణం ఏంటంటే, నీ ఫోన్ కాల్స్తో విసిగిపోయాను రా నేను. దేవుడు అంటున్న మాట అండి అదే, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అన్నాడండి. అంటే దేవుడితో మనం మాట్లాడుతున్నామంటానండి, దేవుడు మన మాటలపై ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అంటే మన మాటలు దేవుడు వినగలిగేటువంటి, మన ప్రార్థన దేవుడు వినగలిగేటట్టుగా ఉండాలి. మరి మన ప్రార్థన దేవుడు వినాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే, నిజంగా దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మన ప్రార్థన ఎలా ఉంటే దేవుడు వింటాడు అనే విషయాన్ని కూడా మనం చూడగలిగితేనండి, ఒక మంచి సందర్భాన్ని మనం పాత నిబంధనలో మనం చూస్తుంటామండి. అది నిర్గమాకాండం 32వ అధ్యాయంలో, నిర్గమాకాండం 32వ అధ్యాయం 10-14 వచనాలలో ఉన్న భాగాల్ని మనం చూడగలిగితే, మరియు కావున నీవు ఊరకుండము మోషే, నేను నీకు చెప్తున్నాను నువ్వు సైలెన్స్ అయిపో మోషే అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, నువ్వు సైలెన్స్ అయిపో, నువ్వు మాట్లాడక ఇంకా నువ్వు పక్కకి వెళ్ళిపో, నువ్వు ఊరకుండము, నా కోపము వారి మీద మండిపోతుంది అన్నాడు. ఇశ్రాయేల్ మీద నా కోపాన్ని మండించేస్తాను, వాళ్ళందరినీ కూడా మండించి వాళ్ళందరినీ బూడిద చేస్తాను మోషే అంటున్నాడు. అని నేను వారిని కాల్చివేస్తాను, వారిని కాల్చి నిన్ను నేను గొప్ప జనముగా చేసేదను అని మోషేతో చెప్పగా, అప్పుడు మోషే అంటున్నాడు, తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తండ్రి మాట్లాడుతున్నాడండి. అంటే ఇప్పుడు మోషే మాట్లాడుతున్నాడు ఎవరితో, దేవుడితో. అంటే మోషే దేవుడితో మాట్లాడుతున్నాడంటే దీన్ని ఏమనుకోవాలి మనం, ప్రార్థన. అంతే కదండి, మనిషి దేవునితో మాట్లాడడాన్ని ఏమంటారు, ప్రార్థన. ఇప్పుడు ఈ మోషే దేవుడితో మాట్లాడుతున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాడు చూడండి, ఆ ప్రార్థనలో తండ్రి యెహోవా నీవు మహాశక్తి వలనను బలము వలనను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలయ్యా. ఎందుకయ్యా కోపాన్ని మండిస్తున్నావు, వద్దయ్యా. ఎందుకంటే ఎన్ని మహత్కార్యాలు చేశావో వారి కోసం, ఎన్ని అద్భుతాలు చేశావో, వారిని ఎలా విడిపించావో, ఇవన్నీ తెలుసు కదయ్యా. ఏం చెప్పావు ఆ రోజు, ఐగుప్తు నుంచి పాలుతీరులు ప్రవహించు దేశానికి శ్రేష్టమైన భూభాగంలోనికి వారిని నడిపిస్తానని తీసుకుని వెళతానని ఆ రోజు నువ్వు చెప్పావు. అదే నేను ఐగుప్తులకు చెప్పాను, ఈరోజు అరణ్య మార్గములో అరణ్య మధ్య నువ్వు తీసుకుని వచ్చి వీళ్ళందరినీ నువ్వు చంపివేస్తే అక్కడ ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ కూడా నీ గురించి ఏమనుకుంటారు తెలుసా, చంపడానికే తీసుకుని వెళ్ళాడా వాళ్ళ దేవుడు. ఇక్కడ ప్రాణాలతో ఉన్నవారిని ఉండనివ్వక, ఇక్కడ తినేదేదో తిననివ్వక, ఇక్కడ వాళ్ళు కట్టుకునేది ఏదో కట్టుకోనివ్వక, ఇంతకన్నా మరి మంచి జీవితాన్ని మరి మంచి బ్రతుకును పాలుతెల్లో ప్రవహించు దేశంలో ఇస్తానని తీసుకొని చెప్పి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ దేవుడు చంపేశాడు, చంపటానికే తీసుకొని వెళ్ళిపోయాడా అని ఐగుప్తులో ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటలు నేను వినలేనయ్యా, ఆ మాటలు నేను తట్టుకోలేనయ్యా, కనుక ఇప్పుడు వెంటనే నీ నిర్ణయాలను మార్చుకోవాలి, ఆ నిర్ణయాలను మార్చుకోవాలి అనగానేనండి నిజంగా మోషే చేసిన ఆ ప్రార్థన దేవుడినే పశ్చాత్తాపడేటట్టుగా చేసిందని మనం చదువుకుంటామండి. అక్కడ చూసారండి, అక్కడ మోషే చేసిన ప్రార్థన దేవుణ్ణి పశ్చాత్తాపంలోకి తీసుకుని వెళ్ళిపోయిందండి. దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఏమంటే నిజంగా ప్రార్థన అంటే మోషే చేసింది ప్రార్థన అండి. అంటే
దేవుడు నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడంటే ఎవరు చెప్పారు? మోషే చెప్పాడు. మోషే చెబితే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడండి, మనం చెబితే మార్చుకోడు ఆయన. ఎందుకు? మోషే లాంటి క్యారెక్టర్, మోషే లాంటి బ్రతుకు, మోషే లాంటి జీవితం నిజంగా నీలో ఉంటే అప్పుడు నీ ప్రార్థన ఆయన వింటాడు, నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, ఆయన తన నిర్ణయాన్ని కూడా మార్చుకుంటాడు అవసరం అయితే. మోషేలా ఉండాలి ప్రార్థనలో. ఆ మోషే చేసిన ప్రార్థన తన కోసం ఏమీ చేసుకోలేదండి, తన కోసం ఏమీ అడగలేదండి. ఆయన ఎవరి కోసం అడిగాడు తెలుసా? ప్రజల కోసం అడిగాడండి, ఇస్రాయేల్ కోసం. అయ్యా వద్దు, వాళ్ళ ప్రాణాలు పోవద్దు, వాళ్ళ ప్రాణాలు తీయొద్దు. మనం అడ్డామనుకోండి, ఎంతసేపు నా ప్రాణం కాపాడు, నా పిల్లల ప్రాణం కాపాడు, నా కుటుంబ ప్రాణం కాపాడు, నా బంధువుల ప్రాణాలు కాపాడు, ఎంతసేపు అండి మన కుటుంబం చుట్టూ మన సంఘం చుట్టూ తిరిగితే అప్పటికే మోకాలు లాగేస్తే ఆ తర్వాత ఆమెను అంటాం. ఇది మనం చేసే ప్రార్థన. అంటే నీ ప్రార్థనలో ఎంత గురించి నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి తప్ప ఈ లోకంలో ఉన్నవారు ఎవరి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు? అసలు లేదు. అంటే మోషే ప్రార్థనలో లేని స్వార్థం ఈరోజు నీ ప్రార్థనలో ఉందన్నమాట. నాకు ఆరోగ్యాన్ని ఇవ్వమంటున్నావు, అవతలవాడు ఏమైపోతుంది నీకేంటి? నాకు పిల్లలు ఇవ్వమంటున్నావు, లోకంలో ఎంతమంది పిల్లలు లేకపోతే నీకేంటి? నాకు ఆయుష్కాలను పొడిగించమంటున్నావు, మిగతా వాళ్ళ సంగతి ఏమైపోతే నీకేంటి? అంటే ఎంతసేపు మోకరించావంటే నీ గురించి నువ్వు అడగటం, నీ గురించి నువ్వు మాట్లాడుకోవటమే తప్ప లోకంలో ఉన్నవారు ఎవరి గురించి మాట్లాడుకోవటం లేదంటే నువ్వు చేసే ప్రార్థన అది స్వార్థపూరితమైనదిగా కనబడుతుంది. కానీ మోషే అడుగుతున్నాడు తన ప్రాణాన్ని గురించి కాదండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇస్రాయేలుల ప్రాణాలు. వద్దు నాయన, వద్దు, వాళ్ళ ప్రాణాలు కాపాడు. ఒకవేళ వాళ్ళ ప్రాణాలు తీసేయటమే నీ నిర్ణయం ఒకవేళ నువ్వు అనుకుంటే, వాళ్ళ ప్రాణాల కన్నా ముందు ఎవరి ప్రాణం తీసేయి? నా ప్రాణం తీసేసేయి అన్నాడండి. ఏంటండి బాబు ఆ మాట? ఆ మాట ఏంటి అసలు? వాళ్ళ పేర్లు తుడిచివేయటమే నీ నిర్ణయం అనుకుంటే, వాళ్ళ పేర్ల కన్నా ముందు నీ గ్రంథములో నుంచి నా పేరు తుడిచివేసేయి అన్నాడండి. ఏంటండి అంత ధైర్యంగా దేవుడితో మాట్లాడుతున్నాడండి ఆయన? ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడండి దేవుడితో? అంతేనండి, తండ్రి దగ్గర మాట్లాడడానికి ఎందుకండి భయం? తండ్రి అయినా తండ్రి, అందుకే అధికారం ఉంది తండ్రి కనుక ఆయన మీద అధికారం ఉంది మోషేకు, అదే అడుగుతున్నాడండి ఆయన. ఇది మోషే చేసిన ప్రార్థనగా మనకు కనబడుతుందంటే. అదేవిధంగా యెహోషువ కూడా ప్రార్థన చేశాడండి. ఆయన ప్రార్థనలో దేవుడు ఆయన ప్రార్థనకు ఎలాంటి పరిస్థితిని దేవుడు కల్పించాడో యెహోషువ చేసిన ప్రార్థన మనం చూడగలిగితే, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12-14 వచనాలలో యెహోషువ ఇజ్రాయేలులకు అమాలేకీలకు మధ్య జరుగుతున్న యుద్ధం అండది. ఆ యుద్ధంలో ఇజ్రాయేలులు జయమొందాలి. ఇజ్రాయేలులు జయమొందాలి అంటే సూర్యుడు అస్తమించకూడదు, చంద్రుడు త్వరపడకూడదు. అందుకే ప్రార్థన చేస్తున్నాడండి యెహోషువ, దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, యెహోవా ఇజ్రాయేలుల ఎదుట అమోరియులను, క్షమించండి అమాలికలు కదా, అమోరియులను అప్పగించిన ఆ దినమున ఇస్రాయేలీలందరూ వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను, సూర్యుడా నీవు గిబియోనులో నిలిచిపో, చంద్రుడా నువ్వు అయ్యాలోను దాని లోయలోను నువ్వు నిలిచిపో అనగానే సూర్య చంద్రులు నిలిచిపోయారండి, సూర్య చంద్రులు ఆగిపోయారు. అంటే యెహోషువ చేసిన ఆ ప్రార్థనకు దేవుడు ప్రకృతినే స్తంభింపచేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రకృతి నిలిపివేశాడు. అంటే యెహోషువ ప్రార్థనకు ఎంత వెయిట్ ఉందో మీరు చూడండి, ఎంత బలం ఉందో, ఎంత శక్తి ఉందో. ఒక యెహోషువ మాట విన దేవుడు ప్రకృతిని ఆపేయటం ఏంటండి బాబు? అంటే నిజంగా ప్రేమన దేవుని పిల్లలారా? అంటే ఆయన వింటాడు, ఆయన వినాలి అంటే ఒక మోషే, ఒక యెహోషువ లాంటి వారుగా మనం ఒకవేళ ఈ భూమి మీద ఉంటే అప్పుడు మనం చేసే ప్రార్థనలు ఆ పరలోకమంతున దేవుడు వింటాడన్న సంగతి మీకు అర్థమవ్వాలి. అప్పుడే వింటాడు. మోషేలో ఉన్న ఏ క్యారెక్టర్ నీకు ఉండదు, కానీ నువ్వు ప్రార్థన చేస్తావు. ఎందుకంటే ప్రార్థన, యెహోషువలో ఉన్న ఏ క్యారెక్టర్ నీకు లేనప్పుడు నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళగలుగుతుందంటావా? లేదు. అదేవిధంగా ఏలియా ప్రార్థన కూడా మనకు తెలుసండి. ఏలియా ప్రార్థన విషయంలో కూడా దేవుడు ఒకనాడు 3.5 సంవత్సరాల వరకు అతను ఉన్న ఆ దేశములో వర్షము పడకుండగా దేవుడు నిలిపివేసినట్టుగా మనం చూస్తుంటామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలను మనం చూడగలిగితే ప్రియులారా, ఏలియా
మన వంటి స్వభావం కలగా మనుషుడు ఏలి ఏం ప్రత్యేకంగా ఆకాశంలో నుంచి వచ్చిన వ్యక్తి కాదు, ప్రత్యేకంగా జన్మించిన వాడు ఏమీ కాదు. ఆయన ఆయన కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. మూడున్నర సంవత్సరాల వరకు ఏలియా మాటకు వర్షము వర్షింపనట్టుగా మనం చూస్తున్నామండి. అంటే మూడున్నర సంవత్సరాల వరకు తన భక్తి ఏ మాత్రం కూడా పక్కకి వెళ్ళలేదండి. అలానే నిలిచిపోయాడు దేవుడి విషయంలో, అలా నిలబడిపోయాడు భక్తి విషయంలో. అంటే నిజంగా ప్రేమన దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి, మన భక్తిగా మనం ఉండగలమంటారా అన్ని సంవత్సరాలు? అంత ఎందుకండి, ఒకరోజు భక్తిగా ఉండటమే మహా కష్టం అండి. ఈరోజు మనకి ఎలా ఉంటుందంటే వాక్యం వింటున్నంతసేపేనండి భక్తి, ఆ తర్వాత మరలా వాక్యం అయిపోయిందంటే మరలా ఎక్కడ జీవితాలు, అక్కడ ఏ కార్యక్రమాలు అవే, ఏ మాటలు అవే. వాక్యం వింటున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుందో తెలుసా అండి, బ్రతికేయాలి, వెళ్ళాలి, చెయ్యాలి, మాట్లాడాలి, పాడాలి, దేవుడి కోసం వెంటనే ఇవ్వాలి. ఎప్పటి వరకు ఇది? వాక్యం వింటున్న ఆ గంట వరకే, ఆ తర్వాత మళ్ళీ అంతా చల్లబడిపోవడమే. అందుకే ఎగ్జాంపుల్ మీరు చూడండి, మీరు బాప్తీస్మం తీసుకున్న రోజు మీ బ్రతుకు ఎలా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఆ రోజు మీరు ఎలా ఉన్నారో మీరు ఒకసారి జ్ఞాపకంలోకి వెళ్ళిపోండి, ఫ్లాష్బ్యాక్లోకి. బాప్తీస్మం తీసుకున్న రోజున ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడుతున్నా మాట్లాడకుండా టీవీ ఎవరైనా ఆన్ చేసినా దాన్ని కట్టేసి, అసలు వాక్యం ముందు తప్ప మరి దేని ముందు కూర్చోక, ఎవరు పిలిచినా పలకక, ఎంత ఇదిగా ఉండరండి ఆ రోజు. ఆ తర్వాత ఒక వారం నెలకు వీళ్ళేనా ఆ రోజు అలా ఉన్నది అన్న అనుమానం ఎవరు చూసే వాళ్ళకు, ఆ రోజు నేనేనా అలా ఉన్నది అని నీకు కూడా అనుమానం వచ్చేస్తుంటుంది. మరి అదేంటి, ఆ రోజు అలా ఉన్నావు మళ్ళీ ఏంటి ఇలా మారిపోయావు ఏంటి? అంటే నిజంగా అండి భక్తిగా ఒక రోజు కూడా ఉండలేని పరిస్థితి అండి ఈరోజు. గంటసేపు వాక్యం వింటున్న ఆ కొద్ది సమయం వరకే తప్ప, ఆ తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళిపోతాం, మళ్ళీ లోకంలో కలిసిపోవటమే, మళ్ళీ లోకంలో కలిసిపోవటమే. ఈ 10 రోజులు ఇక్కడ ఉన్నారు, చాలా పరిశుద్ధంగా చాలా పవిత్రులుగా ఉన్నారు. ఇదే పవిత్రతతో, ఇదే పరిశుద్ధతతో, ఇదే ఆశయంతో, ఇవే ఆలోచనలతో ఈ 10 దినాల తర్వాత మరలా మీ ప్రాంతాలకు మీరు వెళ్ళిపోయి నిజంగా ఇక్కడున్న ఏ ఆలోచనలతో మీరు ఉన్నారో, ఏ ఆశయంతో మీరు వచ్చారో, ఏ ఆశయంతో మీరు వెళుతున్నారో, ఇవన్నింటి ప్రకారంగా మీరు మీ ప్రాంతంలో మీరు బ్రతకగలరంటారా? ఒక్కసారి మిమ్మల్ని మీరుగా ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరుగా ఆలోచించుకోండి. ప్రేమన దేవుని పిల్లారా, అది చాలా కష్టం అండి. ఎందుకంటే ఒకడు ఉన్నాడు కదా వాడేది అపవాది దయ్యం, మీరు ఉండాలనుకున్నా ఉండనివ్వని వాడు ఒకడు, వాడొకడు ఉన్నాడు. మీరు ఎంత వాక్యం విన్నా, మీరు విన్న ఈ వాక్యాన్ని ఎత్తుకుని పోవటానికి వాడు సిద్ధంగా ఉంటాడు. మీరు వాక్యం వింటున్నప్పుడు మీలో కలిగే ఆలోచనలు ఏవైతే ఉన్నావో ఈ ఆలోచనలన్నీ మళ్ళీ తలక్రిందులు చేయటానికి వాడు ఎప్పుడు కాచుకొని కూర్చుంటాడండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకోసమే ఏమంటే ఒక ఏలియా 3.5 సంవత్సరాల పాటు వర్షించవద్దని ఆజ్ఞాపించగా వర్షము వర్షింపనట్టుగా మనం చూస్తున్నామండి. అంటే ఆయన ప్రార్థనకు దేవుడు ఎలాంటి సమాధానం ఇచ్చాడో మనం చూస్తున్నామండి. అంటే ఒక మోషే ప్రార్థనకు, యెహోషువ ప్రార్థనకు, ఏలియా ప్రార్థనకు ఎలాంటి ప్రతిఫలం మనకు అనిపించిందో చూసాం. అదేవిధంగా సొలొమోను ప్రార్థన కూడా మనకు తెలుసండి. సొలొమోను ప్రార్థన కూడా మనం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చూడగలిగితేనండి, ఏమండి, దావీదు తదనంతరం ఇశ్రాయేల్ సింహాసనంపై అధిపతిగా రాజుగా అభిషేకింపబడినవాడుగా, ఏమండి, రాజ్యాధికారాన్ని చేతపట్టుకున్నవాడుగా సొలొమోను మనకు కనబడుతున్నాడు. ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఏం మాట్లాడుతున్నాడు మీరు చూడండి, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు, అయితే నేను బాలుడను గనుక నాకున్నటువంటి ఈ వయసు నీ కార్యములను జరిగించటానికి నాకు సరిపోదు గనుక, ఇదిగో నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను,
తొమ్మిదవ వచనంలో ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జడలకు న్యాయము తీర్చినట్లు నేను నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను అన్నాడు. చూసారండి, సొలొమోను చేసిన ఈ ప్రార్థన దేవుడికి అనుకూలమైందట. ఇంతకీ ఏం చేశాడు ఆ ప్రార్థనలో? తండ్రి, నీ పిల్లలను పరిపాలించుటకు నాకు కావలసిన జ్ఞానాన్ని వివేకాన్ని నాకు ప్రసాదించు అన్నాడంటే, నాకు ప్రసాదించి నాకు వివేకాన్ని ఇవ్వుతండి, నాకు జ్ఞానాన్ని ఇవ్వుతండ్రి అంటాం అని అన్నాడండి ఆ రోజుల్లో మనం. అంటే మనం కూడా ఎన్నో మార్లు ప్రార్థన చేసామండి. మనం చేసిన ప్రార్థనలు ఏ రోజున తండ్రి నాకు జ్ఞానం కావాలి, వివేకం కావాలి ఏ రోజున అడిగారు? మీరు అడగారు, ఎందుకంటే మీకు బోలడంత ఉంది ఇది. ఇక ఇది 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 ఎక్కువైపోయింది, ఇంకే ఇది ఎక్కువైపోయింది. ఇది ఎవరు అడగరండి అసలు? జ్ఞానాన్నివ్వు, తెలివినివ్వు, బుద్ధినివ్వు, వివేచాన్నివ్వు, అసలు ఈ మాటలే మన నోటికి రావు. మరి మన నోటికి వచ్చేటివి ఏంటి? ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, చదువులు, పిల్లలు, ఆరోగ్యం, ఇవి తప్ప దేవుణ్ణి ఇంకేం అడుగుతామంటారు చెప్పండి. అందుకేనండి మన ప్రార్థనలు ఆయనకు అస్సలు ఇష్టం ఉండదండి. ఇంటి ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ ఇదేనండి వీడు ప్రార్థనలో. అంటే దేవుడికి విసుగొచ్చి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి మన ప్రార్థన. మనం మోకరించామంటే దేవుడు తల పట్టుకునే పరిస్థితి అండి ఈరోజు. అంతేనండి, మనం మోకరిస్తే చాలు దేవుడు తల పట్టుకునే పరిస్థితి అండి ఈరోజు. మనం మోకరిస్తే ఆయన చెవి మన వైపు పెట్టాలి, మనం మోకరిస్తే ఆయన మనసు నీ వైపు పెట్టాలి. ఆయన నువ్వు మోకరించినప్పుడు నీ ఆయన మనసు నీ వైపు పెట్టాలంటే, నీ చెవిని ఆయన నీ వైపు పెట్టాలంటే నువ్వు చేసే ప్రార్థన అది నీ స్వార్థపూరితమైనదే ఉండకూడదు. ఆయనకే ఆలోచన చెప్పగలిగిన ప్రార్థన నువ్వు చేయగలగాలి. ఆయనకే ఆయన కార్యక్రమాల కోసం, ఆయన పిల్లల కోసం నువ్వు తీసుకునే కార్య పనులు కానివ్వండి, నువ్వు తీసుకునే జాగ్రత్తలు కానివ్వండి, వీటి గురించి నువ్వు ఆయన అడుగుతున్నావంటే ఆయన ఆనందపడతాడు. అందుకని ఏం అడగలేదండి, ఆయుష్ని అడగలేదు, శత్రుల ప్రాణాన్ని అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఇవి ఏమీ అడగలేదట. కేవలం ఏమడిగాడు? జ్ఞానాన్ని మాత్రమే అడిగాడండి. అందుకేనండి వీళ్ళ ప్రార్థనలన్నీ దేవుడికి అనుకూలం అయ్యాయి. ఒక మోషే ప్రార్థన అనుకూలంగా ఉంది దేవుడికి, ఒక యెహోషువ ప్రార్థన అనుకూలంగా ఉంది, ఒక ఏలియా ప్రార్థన అనుకూలంగా ఉంది, ఒక సొలొమోను ప్రార్థన అనుకూలంగా ఉంది. వీళ్ళ ప్రార్థనలన్నీ దేవుడికి అనుకూలంగా ఉన్నాయంటే వీళ్ళందరూ కూడా దేవుని పనిలో ఉన్నారు గనక వీళ్ళ ప్రార్థనలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? దేవునికి అనుకూలంగా ఉన్నాయి. మోషే ఎవరి పనిలో ఉన్నాడు? దేవుడి పని అండి. ఇశ్రాయేలుని తీసుకుని వెళ్ళటం ఎవరి పని? అది దేవుడి పని. యెహోషువ ఎవరి పనిలో ఉన్నాడు? దేవుని పనిలో ఉన్నాడు. ఒక సొలొమోను ఆయన కూడా దేవుడి పనులు, తన పిల్లలు ఇశ్రాయేలు కాపాడాలి కదా, ఆయన పనిలో ఉన్నాడు. ఒక ఏలియా కూడా దేవుని పనిలో ఉన్నాడు. అంటే దేవుని పనిలో ఉండి వారు చేసిన ప్రార్థనలు దేవుడికి ఎలా ఉన్నాయట? అనుకూలంగా ఉన్నాయి. అంటే దేవుడి పనిలో ఉండి ప్రార్థన చేస్తే అవసరమైతే ప్రకృతిని కూడా ఏం చేస్తాడు? స్తంభింపచేస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుని పనిలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయి, అవసరమైతే ప్రకృతిని కూడా దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు అనటానికి ఏమండి మోషే కానీ, యెహోషువ కానీ, ఏలియా కానీ, సొలొమోను కానీ వీళ్ళందరూ చేసిన ప్రార్థనలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా మనకు కనబడుతున్నాయి. అంటే వీళ్ళ ప్రార్థనలు దేవుడు విన్నాడంటే కారణం వీళ్ళందరూ కూడా ఆయన పనిలో ఉన్నారు గనుక. అంటే ఎవరి ప్రార్థన దేవుడు వింటాడని మనకు అర్థమవుతుంది? వీళ్ళ ప్రార్థనలు దేవుడు విన్నాడంటే వీళ్ళంతా ఆయన పనిలో ఉన్నారు. అనగా పనిలో ఉన్నవాడు చేసే ప్రార్థన ఆయన వింటాడు తప్ప పనిలో లేనివాడి ప్రార్థన ఆయన అసలు పట్టించుకోడు. పట్టించుకోడు. పనిలో ఉంటేనే పట్టించుకుంటాడు. అందుకే మరల యోహాను సువార్త 9వ అధ్యాయానికి వచ్చేయండి. అక్కడి నుంచి వచ్చాం కదండి మరల యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అనడండి. పాపి అంటే ఎవరినాలి? పాపి, ఆజ్ఞను అతిక్రమించిన వాడు పాపి. ఇంతకీ ఏంటి ఆజ్ఞ? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం, ఇది ఆజ్ఞనేనా? ఆజ్ఞనే. ఇప్పుడు ఈ ఆజ్ఞను అతిక్రమిస్తున్నారంటే ఎవరన్నమాట వీళ్ళు? పాపులు. సువార్త ప్రకటించటం పనండి. అంటే పని మానేసి ఎందులో ఉన్నారు వీళ్ళు? ప్రార్థనలో ఉన్నారు. అంటే పని ప్రక్కన పెట్టి పని మానేసి ప్రార్థనలో ఉంటున్నారంటే వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు, కారణం వాళ్ళు పాపులు గనుక. అందుకే కంటిన్యూషన్లో తర్వాత మాటలు ఏమన్నాడు చూడండి, ఎవడైనను దైవభక్తుడయ్యుండి, ఎవడైనను దైవభక్తుడైను, దైవభక్తుడు అనగానే కింది నుంచి పై వరకు తెల్ల డ్రెస్ వేసుకున్నవాడు దైవభక్తుడు అనుకోకండి మీరు. కింది నుంచి పై వరకు మొత్తం వైట్ అండ్ వైట్ వేసుకొని నల్ల బైబుల్ సంకులో పెట్టుకొని కూర్చుంటే ప్రార్థన, నిలబడితే ప్రార్థన, కనపడితే ప్రైజ్ లాడ్ అని ఇలా మాటలు చెప్తుంటారు చూసారా?
వీళ్ళంతా కూడా వేషధారణ, వీరంతా కూడా వీళ్ళంతా వేషధారులు. వీళ్ళు కాదు భక్తులంటే, వీళ్ళు కాదు భక్తులంటే కాబట్టి ఈ భక్తులు అన్న పదం ఎవరికి పడితే వాళ్ళకి ఆపాదించడం అలవాటైపోయిందండి లోకానికి.